సో ఈ మధ్య మనం చూస్తున్నాము సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక కనీసం 8 hours to 9 hours కూర్చొని ఉండే జాబ్ చేయటం, ఏసీ రూమ్స్లో ఎలాంటి ఎక్సర్సైజ్కి తావు లేకుండా, ఆర్ క్యాలరీ బర్న్ చేసే విధా దానికి తావు లేకుండా, పైగా దానికి తోడు తినే డైట్ కూడా హై క్యాలరీ డైట్ అవ్వటం, అంటే ఆయిలీ ఫుడ్ తీసుకోవటం అవ్వచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కానీ, బర్గర్స్ కానీ, సో వెరీ హై క్యాలరీ డైట్ తీసుకుంటూ వీళ్ళలో ఏమవుతుందంటే వీళ్ళకి ఒకవేళ ఆల్రెడీ షుగర్ లేకపోయినా వీళ్ళ ఈ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కపుల్డ్ విత్ హై క్యాలరీ డైట్ అనేది ఒక ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. అంటే వీళ్ళలో ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు పేరెంట్స్కి షుగర్ లేకపోయినా కూడా ఈ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 45-50 వచ్చే షుగర్, అంటే వాళ్ళు జెనెటిక్గా డెస్టిన్డ్ టు గెట్ షుగర్ ప్రాబ్లీ 45-50 అయితే వాళ్ళకి ప్రాబ్లీ 30K డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల. సో ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం ఏ విధంగా, అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వర్క్ ప్లేస్లో మనం అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చేయలేము. సో ఏం చేయొచ్చు ఈ 8 గంటల్లో, అంటే ఒక రికమెండేషన్ వరల్డ్ వైడ్ ఏంటంటే మీ వర్క్ ప్లేస్లో కనీసం 3 గంటలు మీరు నిల్చొని చేయండి. జస్ట్ కీప్ స్టాండింగ్ ఇఫ్ పాసిబుల్. అఫ్కోర్స్ కొన్ని వర్క్ ప్లేస్లో కొన్ని జాబ్స్లో మీరు స్టాండింగ్ అది కుదరకపోవచ్చు, కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు నిల్చొని కనుక మీ వర్క్లో కనీసం అంటే 3 గంటలు మీ 8 hours వర్క్ టైం పీరియడ్లో 3 hours per day 4 hours per day కనుక మీరు నిల్చొని కనుక ఉంటే మీరు యూఆర్ బర్నింగ్ క్యాలరీస్. సో అదొక రకమైన సెడెంటరీ లైఫ్ స్టైల్ని బీట్ చేసే ఒక లైఫ్ స్టైల్. కాబట్టి అలా చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి కెఫ్టేరియాలో హై క్యాలరీ ఫుడ్సే కాకుండా సలాడ్స్ కూడా ఉంటాయి. సో మీ చాయిస్ ఆఫ్ ఫుడ్ కూడా మీరు మార్చుకుంటే, అంటే ఎక్కువ సలాడ్స్ తీసుకుంటూ దెన్ ఈ ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ అలా కనుక మీరు ఫుడ్ కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు షుగర్ వచ్చే రిస్క్ని మీరు తగ్గించుకోవచ్చు. దెన్ ఈవెన్ జెనెటికల్లీ మీరు ప్రీడిస్పోజ్ అయితే 35కి వచ్చే షుగర్ని మీరు 45 వరకు కూడా మీరు పుష్ చేసుకోవచ్చు కేవలం హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా. ఈవెన్ వర్క్ ప్లేస్లో ఇలాంటి హెల్తీ ఎటిక్వేట్ పాటిస్తే కూడా మీరు షుగర్ రిస్క్ని మీరు తగ్గించుకోవచ్చు.